अमरावती कथलु एडु पेरगनिवाडु रचयित सत्यम शंकरमंचि चदिविनदि साई कुमार। अदी रुद्रभूमि पुट्टिन प्रतिवाडु आखरिकी चेरुकुने पुण्यभूमि जीवितमने अविश्रांत यानंलो आखरि द्वारं अदि आ द्वारं दग्गर नुंचुनि उन्नाडु काटि कापरि येसोबु चीकटंत नल्लगा उन्नाडु येसोबु కాగడాల్లా ఎర్రటి కళ్ళు గుబురు మీసం బేతాళుడి చేతులు సుబ్బయ్య గారు బుగ్గైపోతుంటే కొడుకులు మనవలు గోలు గోలున ఏడుస్తున్నారు గుండెలవిసేటట్లు రాళ్ళు కరిగిపోయేటట్లు అనాథులమైపోయినాం ఎవరు దిక్కుమాకు అని ఆకాశానికి అంటేటట్లు వినిపిస్తున్నారు ఆ ఏడుపులు ఆవేదన బాధ ఏమీ ఏసోపు కంటలేదు అతని ముఖంలో ఏ విచారమూ లేదు అవన్నీ తనకు పట్టనట్లు తన ధర్మం తను చేసుకుపోతున్నాడు ఎప్పటి మాట తనకి 10 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి తండ్రి పక్కన ఉండేవాడు నిత్యము చావులు ఏడుపులు తప్ప వేరేమీ ఎరగడు అంచేత జీవితంలోని దుఃఖాలన్నింటినీ కంటే పెద్ద దుఃఖమైన మృత్యువు అతన్ని ఏమీ కదిలించదు సజ్జనులు పోయినప్పుడు లోలోపల అయ్యో అనుకునేవాడు దుర్జనులు పోయినప్పుడు ఇప్పటికి పాపం పండింది అనుకునేవాడు తను దొంగెడుపులు చూశాడు కుంకుమ చెరిగిపోతుంటే గాజులు చిట్లిపోతుంటే గుండెలు ముక్కలవుతుంటే కాల సహజం అనుకునేవాడు తప్ప కంట నీరెట్టి ఎరగడు తండ్రిని మట్టి చేస్తుంటే అతనికేమనిపించలేదు అంతదాకా ఎందుకు కట్టుకున్న ఇళ్ళల్ని మోసుకొచ్చినప్పుడు కూడా కదిలిపోలేదు జనమంతా బండముండా కొడుకు రాతి గుండె రాక్షసుడు అన్నారు బతికున్నప్పుడు మిగతా జనం అడుగు పెట్టడానికే భయపడే చోట ఆ పేరు తలుచుకుంటేనే హడలిపోయే చోట యేసోబు నిత్య నివాసంగా ప్రతిక్షణ మృత్యు వాతావరణంలో నిర్మోహాతంతో నిరాసక్తతతో జీవిస్తున్నాడు జనమంతా వెళ్ళిపోతున్నారు అయ్యో 12 ఏళ్ల పిల్లాడు కృష్ణవుడి నుంచి కేక అతగాడు యేసోబు కొడుకు బుల్లిగాడు వాడికి పక్కలకు రావటానికి భయం ఆ వచ్చే యేసోబు తిరిగి కేక యేసోబు గుడిసె కిష్టవొడ్డునే కొడుకు గంజి కాచి తండ్రిని పిలిచాడు ఇద్దరు కిష్టవొడ్డును కూర్చుని ముంతల్లో గంజి వంపుకు తాగుతున్నారు బుల్లిగాడు తాగలేకపోతున్నాడు ఏటైందిరా అని తండ్రి కొడుకుని దగ్గర తీసుకుంటే బుల్లిగాడు ఒళ్ళు కాలిపోతుంది ఓరే జ్వరం వచ్చిందిరా అంటూ యేసోబు మిగిలిన గంజి వదిలేసి కొడుకుని ఎత్తుకుని గుడిసెలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టి కంబలి కప్పి మందు తెస్తానుండు అంటూ ఊళ్ళోకి వచ్చాడు యేసోబు వీధుల్లో నడుస్తుంటే జనమంతా పక్కకు తప్పుకు వెళ్ళిపోతున్నారు ఆచార్యులు గారి దగ్గరికి వెళ్ళి మందు తీసుకుని చిల్లర కొట్టు దగ్గరికి వచ్చి ఉప్పు చింతపండు తీసుకున్నాడు యేసోబు షావుకారు పొట్లాలు దూరంగా విసిరేసి డబ్బుల మీద నీళ్లు చల్లి గల్లాపెట్లో వేసుకున్నాడు వీధిలో నడుస్తూ యేసోబు అనుకున్నాడు వాళ్ళంతా మనుషులు నేను కాను నన్ను చూసినా తాకినా చెరుపే కానీ అయ్యలు మీరందరూ నాచిమెత్తి మెందించే పోవాల్సిన వాళ్ళే గుడిసెకొచ్చి కొడుక్కి మందిచ్చి ఓ గంట ఒళ్ళు వాల్చాడో లేదో గట్టి మెండించి పిలుపు మృత్యువుకి పగలు రాత్రి లెక్కేమిటి తనకు వేలాపాల లేదు లేచి వెళ్ళాడు యేసోబు తిరిగి వచ్చేటప్పటికి బాగా బొద్దుపోయింది ఆ రోజు చీకటి మరీ చిక్కగా ఉంది కొడుకు ఒళ్ళు మసిలిపోతుంది మళ్ళీ మందిచ్చాడు బుల్లిగాడి తల ఒళ్ళో పెట్టు కూర్చున్నాడు వాడి ఒంటి మీద స్పృహ లేదు ఉన్నట్టుండి బుల్లిగాడి ఒళ్ళు చల్లబడుతుంది మరీ చల్లబడుతుంది యేసోబు అరికాళ్ళు రుద్దాడు అరిచేతులు రుద్దాడు వాడిని ఎట్లాగైనా బతికించుకోవాలి లాభం లేదు చిన్నవాడి ఒళ్ళు శాంతం చల్లబడిపోయింది యేసోబు బుల్లిగాడిని గుండెలకు హత్తుకున్నాడు భళ్ళు భళ్ళున ఏడ్చాడు జీవితంలో మొట్టమొదటిసారి ఏడ్చాడు నరాలు తెగిపోయేటట్టు ఏడ్చాడు కృష్ణ కదిలిపోయేటట్లు నేల పగిలిపోయేటట్టు ఆకాశం చిరిగిపోయేటట్టు ఏడ్చాడు ఏడ్చి ఏడ్చి ఆగి ఒక్కసారి కృష్ణ వైపు చూశాడు ఎప్పటిలాగా ముందుకెళ్తుంది అవును తను ఎందుకు ఏడ్చినట్లు మామూలైపోయాడు వెళ్ళిన వాళ్ళు వెళ్తారు ఉన్నవాళ్ళు ఉంటారు అనుకుని ఏమీ జరగనట్టు కొడుకును భుజాన వేసుకుని మట్టి చేయడానికి గట్టు మీదకొచ్చాడు కొడుకు మీద మట్టి కప్పి ఎదురుగా నుంచుని అన్నాడు
ఓ తల్లి, నేల తల్లి, నువ్వెంత గొప్పదానివమ్మా. ఏడు పెరగని వాణ్ణి, ఈ బుడ్డాడి కోసం ఏడుస్తానోమోనని ఆని ముందే తీసుకెళ్ళావా అమ్మ? లేకపోతే ఓరి బుడ్డాడా, నీ అయ్యపోతే నువ్వేడుస్తావేమోనర్రా. బతుకంతా ఏడు పెరగకుండా బతికిన ఏసోబుగాడు పోయాక వెనక ఎవరూ ఏడవకూడదని ఆన్ని ఇప్పుడే లాక్కెళ్ళావా తల్లి? కానమ్మా, నాకేం దిగుల్లేదు. కాని తల్లి, నేను పోయాక మట్టి చేసేందుకు మడిసి లేకుండా పోయాడు. కొంచెం ఆ సమయం వచ్చినప్పుడు కొంచెం ముందు చెప్తివా? నేనే గొయ్యి తీసుకుని అందులో పడుంటాను, ఆ పైన నువ్వే మట్టి కప్పుకో తల్లి అంటూ ఆకాశం వైపు చూసి పిచ్చిగా నవ్వాడు.